ఎంత గట్టిగా పిత్తితే అంత గట్టిగా బల్లే బల్లే అంటారు పంజాబీ వాళ్ళు ముఖ్యంగా చలికాలం వాళ్ళు ఈ రాడిష్క పరాట ఈ మూలి పరాట అనేసి చాలా ఇష్టంగా తింటారు అయితే అంత గట్టిగా సౌండ్ రాకుండా వాము వేసుకుంటే గ్యాస్ ఏమి రాకుండా ఉంటుంది అందుకే రాడిష్ పరాటాలో కొంచెం అంత వాము వేసుకుంటే చాలా బాగుంటుంది మరి మన తోటలోనే మనం పండించాం రాడిష్ ఫస్ట్ టైం రైతుగా ర్యాడిష్ పెద్ద పెద్దగా వచ్చినవన్నీ ఫ్రెండ్స్ పీక్కి కొంతమందికి ఇచ్చాను చిన్నగా ఉన్నాయి వేస్ట్ చేయకూడదని మీకోసం పరాటా ఈరోజు చేస్తున్నాను అంతేకాకుండా కొన్ని మరీ చిన్నగా వచ్చాయి మనకి తెలియదు ఫస్ట్ టైం అన్ని దగ్గర దగ్గర వేసాం మరీ దగ్గరగా వేస్తే రాడిష్లు అవి లావుగా అవ్వడానికి ఛాన్స్ ఉండదు నెక్స్ట్ టైం కరెక్ట్గా చేస్తాను మీ ఇంట్లో కూడా మీరు రకరకాల కూరగాయలు పండించుకోవడానికి వచ్చేస్తున్నాడు ఈ కొత్త రైతు మీకు బోల్డన్ని చిట్కాలు చెప్పడానికి సో మన ఇంట్లోనే మనం కూరగాయలు పండించుకొని ఇంకా తింటే ఇంకా సంతోషంగా ఉంటుంది మన ఈ ర్యాడిష్ని గ్రేట్ చేసిన తర్వాత దీంట్లో కొంచెం అంత ఉప్పు వేసేసి కలిపేసి దీంట్లో ఉన్న నీళ్ళని మనం తీసేద్దాం నీళ్ళని పడేయద్దు దీన్ని జ్యూసెస్ తోటే మనం పిండి కలుపుకుందాం అవసరం పడితే మరి కొంచెం నీళ్లు కూడా వేసుకుందాం మన ఈ ఏరియాలో పండే రాడిష్ ఘాటు కూడా ఎక్కువగా ఉంటుంది పంజాబ్ ర్యాడిష్ మనకి సలాడ్ రూపంలో చాలా తినొచ్చు ఈజీగా ఈ ర్యాడిష్ని నేను కూడా అంత ఘాటు ఉండదని స్టైల్లో కొరికాను బాగా ఘాటు ఉంది జ్యూస్ అంతా తీసేద్దాం పక్కన పెట్టేసుకుందాం మరి ఇందులో పిండి కలిపేసుకుందాం ఆల్రెడీ కొంచెం ఉప్పు వేసాను మరి కొంచెం ఉప్పు వేసి ఇప్పుడు మిక్స్ గ్రైన్ ఆట అవి కూడా దొరుకుతుంటాయి మీ ఇష్టం మనమైతే ఈ విధంగా పిండిని మనం కలిపేసుకుందాం గట్టి పిండి కూడా ఉండదు కూడా మీడియంగా ఉంటే మనకి పరాటాలు స్టఫింగ్కి పనికి వస్తాయి అంత నూనె వేసుకోండి పిండిని మనం కలిపేసుకుందాం పిండిని కొంచెం ఎక్కువగా మర్దన చేసుకుంటే మన పరాటాలు రోల్ చేసేటప్పుడు చిరక్కుండా కూడా ఉంటాయి పిసకడం ఈ పిండి పిసకడంలో నేను ఎక్స్పర్ట్ నాకు ఇష్టం కూడా రెడీ వాము మనం హోల్గా వేసుకున్న అప్పుడప్పుడు పరాటా చిరుగుతుంది వాము పొడిలా చేసి కూడా వేసుకోవచ్చు లైట్గా క్రష్ చేసి ఇంకొకటి మీ అందరికీ తెలుసు వాము ఆకు అని దొరుకుతుంది ఇది మనకి వాము సువాసంతో ఉంటుంది ఆయుర్వేదంలో కూడా దీని గురించి చెప్తూ ఉంటారు కానీ ఈ వాము ఆకు ఏదైతే ఉందో చాలామంది బజ్జీలు వేసుకుంటారు సో ఈ వాము మంచి ఫ్లేవర్ ఇస్తుంది దీన్ని ఫైన్గా చాప్ చేసేసి ఇందులో కలిపేసుకుంటాను ఆ వాము సువాసన వల్ల మనకి పరాటాలు మంచి టేస్టీగా వస్తాయి ఇందులో నేను చాట్ మసాలా ఏం వేయట్లేదు ఎందుకంటే దీంతో పాటు మనం కట్టామిట్ట వంకాయ పచ్చడి ఎందుకంటే తోటలో బాగా వంకాయలు వచ్చేస్తాయి మీరందరూ వంకాయలు ఏం రెసిపీలు కావాలో నాకు కామెంట్లో రాయండి తప్పకుండా మీకోసం నేను చేస్తాను అయితే దీంట్లో నుంచి తేమ వస్తుంది కాబట్టి కొంచెం అంత పిండి ఇందులో వేసుకోండి అలాగే వాము పొడి దీంట్లో ఘాటు కోసం పచ్చిమిరపకాయలు అన్న వేసుకోవచ్చు లేదంటే కారం అన్న వేసుకోవచ్చు మీరు పచ్చిమిరపకాయలు మీకు ఫైన్గా చాప్ చేయడం రాకపోతే పేస్ట్ చేసి వేయండి మనం రాడిష్ ఏదైతే గ్రేట్ చేసామో దాన్ని కూడా వేయండి రొట్టె కాల్చుకునేటప్పుడు దీంట్లో నుంచి కొంచెం అంత నీరు బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దీంట్లో లైట్గా మన గోధుమ పిండిని ఉప్పు ర్యాడీస్లో ముందుగా నేను జ్యూస్ తీయడానికి వేశాను కదా అందుకని ఇప్పుడే వేయను అవసరం అనుకుంటే లాస్ట్లో మళ్ళీ వేసుకుంటా ఇంకా కొంచెం ఆహా ర్యాడీస్లో ఉన్న ఘాటు భలే టేస్టీగా ఉంటుంది ఈ విధంగా కలిపేసుకున్నాను దీన్ని ఉండల్లా చేసి లేదనుకోండి ఇంకో రకం ఏంటంటే ర్యాడీస్ని మనం గ్రేట్ చేసి కొంచెం పెనం పైన మనం లైట్గా డ్రై చేసుకుంటే తేమ తగ్గిపోతుంది అలా కూడా మీకు ఇది వరకు చేసి చూపించాను ఈ ర్యాడిష్ పరాటాలు మనం చేసుకుందాం చక్కటి వంకాయ పచ్చడితోటి పరాటాలు చేసుకునేటప్పుడు పిండి తక్కువ మనం లోపల స్టఫింగ్ ఎక్కువ ఉండాలి అప్పుడే మనకి పరాటాలు టేస్టీగా ఉంటాయి చిట్టి చిట్టిగా మన పిండి ముద్దను చేసుకుందాం వీటిలో మనం స్టఫింగ్ చేయడానికి ముందుగా లైట్గా రోల్ చేసుకోండి రోల్ చేసి ఎడ్జెస్ మనం సన్నగా చేసుకోవాలి ఇలా చేసుకొని లోపల మిశ్రమాన్ని పెట్టండి ఈ కొనల్ని దగ్గరికి తీసుకురండి ఇలా పిండిని అంతా దగ్గర తీసుకొచ్చేసి ఎక్స్ట్రా పిండి ఉంటే అది మనం గిచ్చి తీసేయచ్చు ఇదే విధంగా మనం అన్ని పరాటాలు స్టఫింగ్ చేసి పెట్టుకుందాం మనం కొంచెం అంత ఎక్స్ట్రా పిండి వేసుకోండి రోల్ చేసుకోండి మరీ పెద్దగా కాకుండా మీడియం సైజు రొట్టెలు చేసుకుంటే బాగుంటుంది ఒకవేళ మీకు లోపల గాలి అనిపిస్తే ఫోర్క్ పెట్టి లైట్గా కూర్చోండి గాలి వచ్చేస్తుంది అప్పుడు మన పరాటాలు ఈజీగా రోల్ చేసుకోవచ్చు బెల్లం వంకాయ పచ్చడి ఇప్పుడే మొక్క కోసా వంకాయలు భలే పెద్ద పెద్దగా అవుతాయి కానీ లోపల చాలా లేతగా ఉంటాయి వంకాయలు తీసుకొని ఆ కాడలన్నీ తీసేసి మనం ఈ చట్నీ చేసుకుందాం దీనికి ఈ వంకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తాలింపు వేసేసి మరి దాంట్లో ఈ వంకాయ లైట్గా ఫ్రై చేసి బెల్లం వేసుకుంటే మంచిగా రొట్టెలతో తినడానికి చాలా బాగుంటుంది ఈ చట్నీ ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా రైతులందరూ ఎక్కువగా పండించేది వంకాయ టమాటా మిరపకాయ ఎందుకంటే అవి పండించడం చాలా ఈజీ ఒక్కసారి మొక్కలు నాటేసామంటే బోల్డ్ అంత కాపు వస్తుంది ప్రతి రెండు రోజులకు ఒకసారి వంకాయలు తెంపాల్సిందే అంత వంకాయలు వస్తాయి మనమైతే రకరకాల రెసిపీలు అయితే వంకాయలు చేసుకుందాం నూనె వేయండి నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు ఎండుమిరపకాయలు ఆవాలు చిటపటలాడినప్పుడు కొంచెం జీలకర్ర కరివేపాకు మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసి ఈ విధంగా కలిపేసుకోండి నూనెలో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఏమక్కర్లేదని ఇందులో కారప్పొడి వేసుకోండి ఘాటు కోసం బెల్లం తీపి కోసం అలాగే ఇందులో చింతపండు పులుసు కొంచెం చిక్కదనం వచ్చేంతవరకు దీన్ని కుక్ చేసుకుందాం దీన్ని గ్రైండ్ చేయక్కర్లేదు ఏం లేదు ఇలాగే మనం రొట్టెలతో తింటే చాలా బాగుంటుంది కొంచెం తుప్పు వేసుకుందాం లాస్ట్లో మరొకసారి ఉప్పు చెక్ చేసుకోండి మరీ ఓవర్గా కుక్ చేయకుండా పర్ఫెక్ట్గా రెడీ వంకాయ సాఫ్ట్గా నోట్లో మెల్ట్ అయిపోతూ కొంచెం కారం ఎక్కువగానే వేశాను మీకు కావాల్సినంత వేసుకోండి ఫుల్గా ఎంజాయ్ చేయండి కుట్టెలతో తిన్నా బాగుంటుంది అంతేకాకుండా మీరు కొంచెం పెరుగన్నంతో పాటు కూడా తింటే సూపర్ ఉంటుంది పరాటాలు వేడి వేడి పెనం పైన వేసుకొని రెండు పక్కల మంచి రంగు వచ్చేంతవరకు కుక్ చేసుకోండి నూనె అంటే నూనె లేకపోతే నాలాగా వెన్న తినాలనుకుంటే కొంచెం వెన్న వేసి చేసుకోండి ఒక పక్కన కుక్ అయిన తర్వాత మరో పక్కకు కూడా మీరు ఈ విధంగా కుక్ చేసుకోండి మామూలుగా పరాటాలు మనం ఎంజాయ్ చేయొచ్చు కానీ మనకి దాంతోపాటు కొంచెం స్వీట్ స్వీట్గా హాట్ హాట్గా చట్నీ రూపంలో మన వంకాయ కొంచెం చిన్న సైజులో చేశాను మరి పరాట లోపల స్టఫింగ్ కూడా పర్ఫెక్ట్గా వేసాను ఆ పరాట క్వీన్ విక్టోరియా పరాటాల ఎక్స్పర్ట్ రకరకాల పరాటాలు చేసి పెడుతుంది మీరు పరాట అయినా ఏ వంటకమైనా నాకు ఇలా చేతు కాలుతూ కాలుతూ అలా వేడి వేడిగా తింటేనే హండ్రెడ్ పర్సెంట్ మజా సో తప్పకుండా చేసుకోండి వంకాయ చట్నీ అది కూడా స్వీట్ బెల్లం వేసిన చట్నీ మన డమాల్ డమాల్ ఫటాఫటా రాడిష్ ర్యాడిష్ పరాట పంజాబీ స్టైల్లో మరి మర్చిపోవద్దు మన తోటలో బోల్డ్ వంకాయలు వస్తున్నాయి మీకు తెలిసిన వంకాయ రెసిపీలు ఏమన్నా స్పెషల్గా ఉంటే నాకు తప్పకుండా మన కామెంట్స్లో రెసిపీ రాసి పంపించండి మీ పేరు చెప్పి తప్పకుండా చేస్తా ఆహా తింటే ఇలా వేడి వేడిగా సూపర్ అంటే సూపర్ తప్పకుండా తినండి జీవితాన్ని ఫుల్గా ఎంజాయ్ చేయండి